చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు. సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. ఈమె ఈ వైసీపీ ఆస్థాన నర్తకి, ఈమె నందో లేదంటే నంది ముందున్న పందో అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈమెకు ఒక మంత్రి పదవి ఇస్తే రోజు మార్చి రాజు ఒక 10 మందిని వేసుకుని ఒక్కొక్క వ్యక్తికి 30 నుంచి 50 వేలు లక్ష రూపాయలు వసూలు చేస్తూ దర్శనాలు చేపిస్తూ సిగ్గు శరం లేకుండా, అది వెర్బల్ డయేరియా అంటారు, అంటే నోటి విరేచనాలు వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈమె ఒక మంత్రి, ముందు నీ కథ చూసుకోమా. నగిరిలో నీ పార్టీ వాళ్లే నీకు బొంద పెట్టేటట్టున్నారు. ఈమె మగ రూపంలో ఉన్న ఆడరాయుడో, ఆడ రూపంలో ఉన్న మగరాయుడో తెలియక, లేదా స్పీడ్ బ్రేకర్ల కాడ తప్పట్లు కొట్టాము, బాగా తప్పట్లు కొడుతుంది అని చెప్పి ఏమన్నా సీట్ ఇచ్చారో తెలియదు. ఈమె ఎగిరెగిరి పడుతుంది. రోజమ్మ గారు ఎగిరెగిరి పడినా, ఎగిరెగిరి దంచినా, ఎగరకుండా దంచినా అదే కూలి. త్వరలో నగిరి ప్రజలు నిన్ను ఏ విధంగా దంచుతారో వెయిట్ చేసి చూడు. ఈమె మాట్లాడుతుంది సంకల గురించి మాట్లాడింది. ఈమె బీజేపీ సంకలో ఉంటాడు, కొద్దిసేపు కాంగ్రెస్ సంకలో ఉంటారని, మా నాయకుడు ప్రపంచంలో ఎవరూ లేరు అని రాజశేఖర రెడ్డి సంక నాకింది ఎవరమ్మా, నువ్వు కాదా, ఇటువంటి నాయకుడే లేదని, తర్వాత ఆ సంకలో ఉప్పు అయిపోయిందని, మళ్లీ వచ్చి చంద్రబాబు నాయకుడు అంత నాయకుడు లేడు అని చెప్పి ఆయన సంక నాకింది ఎవరమ్మా, నువ్వు కాదా. ఈ రెండు సంకలు అయిపోయినాక మళ్లీ ఈ ఉప్పు ఫ్యాక్టరీనే పెట్టినాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక నాకుతా ఉండేది ఎవరమ్మా, రోజమ్మా, నువ్వు కాదా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మీకేంటి పవర్ లేని కళ్యాణు, ఇంకో కళ్యాణు, నేను అడగలేను కదా అయ్యన్ని పాత్రుడు లాగా, అంటే మాకు కొంచెం మా నాయకుడు లైన్ గీసున్నాడు, పవర్ ఉండాదో లేదో అని తెలిసేది ఒకసారి కలిస్తే కదా రోజమ్మా అన్నాడు కదా అయ్యన్న పాత్రుడు. అట్లా నీ పవర్ టెస్టింగ్కు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడుకో. నువ్వు ఒక ఆడదానిగా మెలిగితే మేము కూడా సభ్యత సంస్కారంతో సలహా ఇస్తాం. ముందు నువ్వు నీకు దమ్ముంటే నువ్వు నగిరిలో గెలిచి చూపించు. నీ పార్టీ వాళ్లే నీకు డిపాజిట్ లేకుండా ఓడించాలని ఉన్నారు. మీరిద్దరే కాదు, వైసీపీ నుంచి ఏ ఒక్కరు మాట్లాడినా చొమ్మెత్తుకుని మీది మీరు గడుక్కోండి, మాది గడగడానికి రావద్దండి. కడిగితే ముందు మేము మీ ముఖాన జల్లి మాట్లాడవలసి వస్తుంది. మేమైతే జనసేన కార్యకర్త నుంచి నాయకుడి వరకు మేము 100% మా నాయకుడి నిర్ణయాన్ని సదా సర్వదా మనసా వాచ ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లోనే మేము నడుస్తాం. మా నాయకుడి నిర్ణయమే మాకు శిరోధార్యం.